హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జేడీ లక్ష్మీనారాయణ గారు ఏపీలో ఒక పార్టీ పెట్టారు, వచ్చే ఎలక్షన్స్లో పోటీ కూడా చేయబోతున్నారు. సో అంతా సిద్ధంగా రెడీ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఒక మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు. సో ఆ మేనిఫెస్టో ఇప్పుడు తయారీ ప్రక్రియలో ఉంది, అది ఎలా ఉండబోతుందో అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం చూస్తున్నాం. మరి ఆయన మేనిఫెస్టో ఎలా ఉంటుంది, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జేడీ గారి మేనిఫెస్టోలో ఉచితాల మాటే ఉండదంట. అంటే ఇప్పుడు ఉచితాలు అని చెప్పేసి పార్టీలు ప్రవేశపెట్టి ఏదో ఎలక్షన్స్లో గెలిచేద్దాం అని అనుకుంటున్నారు, కాకపోతే నా మేనిఫెస్టోలో అసలు ఉచితాలు ఊసే ఉండదు, ఉచితాలు లేకుండానే ఉంటుంది అంటున్నారు. మరి ఏ విధంగా ఉంటుంది అంటారు? మరి అంటే చదువుకున్న వాళ్ళు, మేధావులు, హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేది మంచి పరిణామం. అంటే మనం చాలా సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం చదువుకున్న వాళ్ళు రావాలి అని. మీరు మణిరత్నం సినిమా యువ అనే ఒక సినిమా చూస్తే, చూసారా? యువ అని ఒక సినిమా వచ్చింది, అందులో ముగ్గురు ఉంటారు, సూర్య, తర్వాత సిద్ధార్థ్, తర్వాత మాధవన్. మాధవన్ కొంచెం యాంటీ రోలు. వీళ్ళిద్దరూ అందులో సూర్య అనే ఒకవాడు ఒక బాగా చదువుకున్న వ్యక్తి, ఆయన్ని రాజకీయాల్లోకి వచ్చి అంటే అది ఆల్మోస్ట్ వాళ్ళు కొంత మన అంటే జార్జ్ రెడ్డి గారు ఉన్నారు కదా, చంపబడ్డారు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో టాప్, ఆయన ఫిజిక్స్లో టాపర్ తెలుసా, చాలామంది తెలియదు ఆ విషయం. సో అటు ఆయన స్టోరీ నేపథ్యం కూడా కొంత అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అప్పుడులో చెప్పేవారు. సో అట్లా రాజకీయాల్లోకి యువత రావాలి, చదువుకుని రావాలి. ఈ నేపథ్యంలో ఈయన కూడా వచ్చారు. చాలామంది ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారిలాగా ఈయన కూడా మంచి భావజాలంతో వస్తున్నారు అంటున్నారు. బట్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తాన పార్టీ పెట్టారు, పెట్టినందుకు గాను చాలా వరకు కష్టపడ్డారు. జెన్యున్గా డబ్బులు ఏమి పంచకుండానే ఓటు వేయండి అనడం అలాంటి విషయాలు. బట్ ఒకసారి కేపీహెచ్బీలో ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత ఎప్పుడు అంటే ప్రజలు అంటే అందుకే అంటానండి, మారాల్సింది ప్రజలే. నాయకుడు నాయకుడెవడు మీ పక్కింటోడు, అధికారి ఎవడు మీ పొరిగింటోడు కదా. వీళ్ళే కదా, మనమే లంచాన్ని అలవాటు చేసేది మనమే, లంచాలు తీసుకునేది మనమే. అన్ని రకాలుగాను కూడా ఓటుకి నోటు డబ్బు, ఓటుకి నోటు ఇచ్చేది మనలో ఒకటే, ఆ ఓటుకు నోటు తీసుకునేది మనలో ఒకటే కదా. కాబట్టి అంటే అది వేరే సబ్జెక్టు. అది ఇప్పుడు ఈయన కూడా ముందు జనసేన పవన్ కళ్యాణ్ గారు భావజాలన జనసేనలోకి వెళ్ళారు. బట్ రాజకీయాలు నడిపించాలంటే కొంత లౌక్యం ఉండాలి, కొంత పొత్తులు ఉండాలి, కొంత అణిగి అంటే అన్ని రకాలుగా సిద్ధపడాలి. బట్ ఈయనకి ఎందుకు నచ్చలేదో తెలియదు, బయటకు వచ్చేసారు. తర్వాత మళ్ళీ జనసేనలోకి వెళ్తారన్న వార్తలు కూడా వచ్చాయి ఆ మధ్యన. బట్ దానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదని ఏదో సంథింగ్. అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో మంచి నేము ఫేమ్ వచ్చాయి. అంటే ఎన్నో బెదిరింపు కాల్సి వచ్చినా, ఎంతో అమౌంట్కి ఆయనకి బేరం కుదిరినా, ఎక్కడ దేనికి లొంగకుండా లొంగిపోకుండా, ఏ బ్రైబ్కి కరప్షన్కి కూడా ఆయన తల వంచకుండా చేశాడని అప్పట్లో వార్తలు చూసాం. మేబీ ఆయన జాయింట్ డైరెక్టర్గా చేశారు సిబిఐకి, దానికి ఎక్కడెక్కడో కూడా బాగా ఇన్వెస్టిగేషన్ చాలా ట్రాన్స్పరెంట్గా చేశారని కూడా మనం చూసాం. దాని తగ్గ ఫలితం కూడా కనిపించింది. చాలా వరకు తోటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అరెస్ట్ చేసే వరకు వెళ్ళిందిగా. సో ఆ ఇమేజ్తో ఆయన జనసేనలోకి వెళ్ళారు, బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే ఆయన కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, దానికి సంబంధించి కొన్ని కొన్ని ఆశ్రమాలకి వెళ్ళడము, వాళ్ళకి చేతనైనదిగా సాయం చేయడము, లేదంటే వాళ్ళకి సలహాలు ఇవ్వడము, లేదంటే ఆ ఏవైతే ఎన్జిఓ సంఘాలు ఉన్నాయో వాళ్ళతో పాటుగా ఈయన కూడా ఈయనకి సంబంధించిన ఒక టీమ్గా వర్క్ చేసి కొంత సర్వీస్ చేయడం గట్రా చేస్తున్నారు. అయితే ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ అనుకుంటారు, తెలంగాణ ఎన్నికల ముందే ఆయన కూడా ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే అది తెలంగాణలో ఉంటుందా, ఆంధ్రాలో ఉంటుందా, తెలంగాణ రాబోయే ఎన్నికలకు కూడా నిలబడతారా, పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో పార్టీ పెట్టే ఆలోచన ఉంది కానీ అది ఇప్పుడే కాదు అన్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఇంకొక తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన పార్టీ పెడతారు, బట్ పార్టీ పేరు అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగినట్లేదు, కసరత్తు జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో అది మంచి స్టేట్మెంట్, అది ఉచితాలే లేని పరిపాలన ఉండాలి, అది 100% కరెక్ట్. ఏ ఓటర్కైనా ఏ కార్యకర్తకైనా లీడర్ అనేవాడు మరొక లీడర్ని తయారు చేయాలి కానీ అడుక్కున్నాను తయారు చేయొద్దు. అంటే ఇది చాలామంది అనుభవంతో కూడిన నాయకులు చెప్పిన మాట నేను చెప్తున్నాను, నా సొంతంగా చెప్పేది కాదు. అంటే ఎవడు కాళ్ళ మీద నిలబడి బతకగలగల సత్తా వాడికి ఇవ్వాలి, వాడికి ఆ నేర్పరితనం అలవాటు చేయాలి కదా. సో పథకాలు ఉచితాల వల్ల చాలా వరకు నష్టపోతాం. ఇప్పుడు
కొంతమంది అంటే ప్రస్తుతానికి ఎగ్జాంపుల్గా పక్క రాష్ట్రం తీసుకుంటే కూలీ వాళ్ళు చాలామంది దొరకట్లేదంట కొన్ని కొన్ని సందర్భాల్లో. అంటే మ్యాన్ పవర్ ఇష్యూస్ వస్తున్నాయి ఎక్కువగా. ఒక ఫామ్ పెట్టాలన్నా, ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా మ్యాన్ పవర్ మీద నడుస్తుంది. అంటే అందరూ పల్లకి ఎక్కితే మరి పల్లకి మోసేదేవుడు కదా. అందరూ పల్లకి మీద కూర్చుంటే పల్లకి ఎలా ముందుకు మొదలుతుంది, పల్లకి ఎవడు మోస్తాడు అనేది ముఖ్యం. సో అన్ని వర్గాల వారు ఉండాలి, అన్ని రకాల వాళ్ళు ఉండాలి. ఎవరు తగ్గట్టు శక్తి, ఎవరు ఆలోచన పరంగా వాళ్ళు శక్తిని కానీ ఆ ఆలోచన విజ్ఞానాన్ని కానీ ధారపోస్తేనే, పంచితేనే వ్యవస్థ నడుస్తుంది. అవతల చూసారా శ్రీశ్రీ గారు అన్నట్టు తాజ్మహల్ కట్టడానికి రాళ్ళెత్తిన కూలీలు ఎంతమందో, కరెక్టే కదా. దాన్ని ప్లాన్ చేసినోడు విషయం పక్కన పెడితే దానికి ఒక కూలీ రాయి ఎత్తకపోతే ఈరోజు అందమైన ప్రపంచంలోనే ప్రేమ చిహ్నంగా ఉన్న తాజ్మహల్ తయారయ్యేది కాదుగా. అవును, ఏదైనా ఏ కట్టడమైనా తీసుకోండి, దానికి ఇంజనీర్ ఎంత అవసరమో, దానికి పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ ఆ నిర్మాత ఎవడైతే ఉన్నాడో, దాన్ని కన్స్ట్రక్ట్ చేసే యజమాని ఆయన ముఖ్యమే, ప్లానర్ ముఖ్యమే, మేస్త్రులు ముఖ్యమే, కూలీలు ముఖ్యమే. ఈ కూలీలకి మేస్త్రులకి అందరికీ సప్లై చేసే నీరుని కానీ భోజనాన్ని కానీ సప్లై చేసే బాయ్ కూడా ముఖ్యమే. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా వ్యవస్థ నడవదు కదా. సో అలా వ్యవస్థ తయారు చేయాలంటే ఎవరి మట్టుకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బతకగలగడ ఇది నేర్పించాలి. టాలెంట్ సత్తా ఉన్నాడు కాస్త పైకి వెళ్తాడు, లేనోడు అలాగే జీవనం సాధి ఎవడి మీద ఎవడి కష్టంతో వాడు జీవనం సాధిస్తూ ఉంటాడు. అంతేగాని వచ్చేసరికి ఈడికి పెన్షను, ఆడికి నిరుద్యోగ పెన్షను, ముసలైతే వృద్ధాప్య పెన్షను, భర్త చనిపోతే విధవ పెన్షను, రేషన్ ఫ్రీ, నెలకు వచ్చేసరికి 2000 రూపాయలు ఫ్రీ. ఇవంటే మరి ఇంకా వాడు ఎందుకు పనిచేస్తాడు? ఆ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రోల్ ఎక్కువగా ట్రోల్ అయింది సోషల్ మీడియాలో. మీ అబ్బాయి ఏం చేస్తాడని అడుగుతాడు పిల్ల తాలూకా తండ్రి పెళ్లిచూపులకు వచ్చిన పెళ్లి కొడుకు. అడిగితే ఏముంది మా అబ్బాయికి నిరుద్యోగ వృత్తి వస్తుంది, నాకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, తర్వాత మాకు ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిన కట్టిన ఇల్లు ఇల్లు ఉంది, అన్నీ ఇవన్నీ వస్తాయి, ఇంకా చాలా ఇంకేం కావాలి. మీ అమ్మాయి ఇచ్చిందంటే మీ అమ్మాయికి కూడా ఒక డ్వాక్రా మహిళగా ఏదో పెట్టేస్తాము, లేదంటే మీ అమ్మాయికి లోన్ ఇప్పించి ఏదో చేసుకుంటాం, ఇలాగా బతికేస్తామని చెప్తారు. ఇది చాలా కామెడీగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది, ఇప్పుడు కాదు ఒక కొన్ని ఏళ్ళ కిందట. సో అలాగే కనిపిస్తుంది కదా ఈ పథకాలు, ఉచిత పథకాల వల్ల. ఉచిత పథకాల వల్ల లబ్ధి పొందేవారికన్నా ఏది కూడా వ్యవస్థలో యూజ్ అయ్యేకన్నా మిస్యూజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది బీయింగ్ యూజ్డ్ యాజ్ ఒక దాన్ని ఏమంటారు టెక్నాలజీ రెవల్యూషన్. మొబైల్ అనేది దాన్ని ఉపయోగించేవాడు ఉన్నాడు, మిస్యూజ్ చేసేవాడు ఉన్నాడు. ఉపయోగించేకన్నా మిస్యూజ్ ఎక్కువ. ఇప్పుడు ఫోన్ ఉందంటే నాన్నతోనో అమ్మతోనో అక్కతోనో ఊరికే క్షేమ సమాచారం మాట్లాడుకోండి. దాన్ని పడు వదిలేసి నేను ఆ సినిమాకి వెళ్ళా, ఇక్కడ పిక్నిక్ వెళ్ళా, ఫ్రెండ్స్తో మందు కొడుతున్నా, ఇవన్నీ ఎందుకంటే ఫోన్ అది మిస్యూజే కాదా? అవును, ప్రతిదీ కూడా. కాకపోతే ప్రభుత్వాలు కానీ కొంతమంది మేధావులు కానీ ఆలోచించేది ఏంటంటే మిస్యూజు 60-70% 30 మందికైనా లబ్ధి చేకూరుతుంది కదా, అసలైన వాళ్ళకైనా అది రీచ్ అవుతుంది కదా అని తృప్తితో కొంతమంది ఆ పథకాలు పెడతారు. ఇప్పుడు ఏ ఆధారం లేనోడికి ఆ వృద్ధాప్య పెన్షన్ అనేది ముఖ్యమే. వాడిని ఎవరు, వాడికి పిల్లలు లేరు, భార్యాభర్తలు ఇద్దరే, భార్య చనిపోయింది, భర్త ఎలా బతుకుతాడు, ఎవరి మీద ఆధారపడతాడు? వయసు అయిపోయిన తర్వాత పని చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉండవు, ఉండనప్పుడు ఎలా బతుకుతాడు? సో అటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరితే మంచిదే. అలా కాకుండా 100 ఎకరాలు ఉన్నవాడు, లేదంటే కొడుకులు కూతుర్లో సంపాదించి పెట్టి వాళ్ళు నెల నెల డబ్బులు పంపిస్తున్నాడు, ఒక 4 బంగ్లాలు ఉండి ఆ ఇంటి అద్దెలే 100,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, అద్దెల మీద బతికే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా సిటీలో, వాళ్ళకి కూడా ఈ పెన్షన్ ఇస్తే ఇంకా లాభం ఏముంది? అసలేన రీచ్ అవ్వట్లేదు కదా. అదేంటి రైల్వే గొట్టాల్లోనూ, లేదంటే కలబట్ల కింద రైల్వే ప్లాట్ఫామ్ లేదా బస్ స్టాండ్ మీద బతికే వాళ్ళకి ఇచ్చినా అర్థం ఉంది. అఫ్కోర్స్ వాళ్ళలో కూడా కొంతమంది భిక్షాటను కూడా యాసక ఒక వృత్తిగా తీసుకొని లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక ప్రాంతంలో చూసా, ఒక ఆవిడ అడుక్కుంటుంది, ఆవిడ కాళ్ళకి వెండి కడిగి ఉంది, నేను వెళ్ళి చూసేసరికి ఆవిడ చేరతలా కప్పేసుకుంటుంది.